మాతృదేవో భవ ప్రేక్షక మహాశయులందరికీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష ఉగాది ప్రత్యేక సందేశంగా మీ అందరికీ ధైర్యం కలగడానికి ముందుగా దైవ ప్రార్థన నిగమాంత ప్రతిభాత తాత్విక ధుని నిర్వాణ సంధాయిని అమ్మవారిని నమ్ముకుంటే ఏ సంవత్సరం ఎలా ఉంటుందనే బెంగ ఉండదు సంవత్సరః అని విష్ణు సహస్రనామాల్లో ఒక నామం కూడా మనం చూసాం వత్సరః అని కూడా చూసాం వసంత యస్మిన్ సర్వం ఇది సంవత్సరః అని కూడా చెప్పాం ఆయన ఏందే అన్నీ వశిస్తున్నాయి మరి అన్నీ ఆయన ఏందు వశిస్తున్నాయని సంవత్సరం అనే పేరు మీద భగవంతుని ధ్యానిస్తే మనకి వేరే కీడెందుకు జరుగుతుంది అసలు అందుకని సకల దేవతా స్వరూపిణైనటువంటి కాలస్వరూపిణైనటువంటి అమ్మవారిని ధ్యానం చేద్దాం నిగమాంత ప్రతిభాత తాత్విక ధుని నిర్వాణ సంధాయిని జగదజ్ఞాన తమోపకార తరణి జ్ఞాన ప్రభాధారిణి జగదజ్ఞాన తమోపకార తరణి జ్ఞాన ప్రభాధారిణి భగవన్మానసహారిణి సుఖ విరాట్ భాషా సుధాసారణి భగవన్మానసహారిణి సుఖ విరాట్ భాషా సుధాసారణి నగరాజాన్వయ శుక్తి ముక్త తరుణి నగరాజాన్వయ శుక్తి ముక్త తరుణి నారాయణి బ్రోమా నగరాజాన్వయ శుక్తి ముక్త తరుణి నారాయణి బ్రోమా నిగమాంత ప్రతిభాత తాత్విక ధుని వేదాంత విజ్ఞాన ప్రతిభ కలిగిన వాళ్ళు చివరికి పొందేటువంటి తాత్విక జ్ఞానరస ప్రవాహమే అమ్మవారు నిర్వాణ సంధాయిని అన్ని దుఃఖాలని ఉపశమింపజేసేటువంటి లక్షణమైన నిర్వాణాన్ని ఆవిడే ఇస్తుంది ఆ ధ్యానమే మనకు ఆ నిర్వాణాన్ని కలిగిస్తుంది జగద్ అజ్ఞాన తమోపహార తరణి తరణి అంటే సూర్యుడు తరుణి అంటే స్త్రీ తరణి అంటే సూర్యుడు అందుకే తరణోపాయం అనాలి తరుణోపాయం అనకూడదు తరణోపాయం అంటే దాటే ఉపాయం ఎందుకంటే తరణము అంటే దాటుట అని కూడా అర్థం తరించుట ఈ జగత్తులో ఉండే అజ్ఞానం అనే చీకటిని అపహరించేటువంటి సూర్యభగవాను లాంటి వాడు సూర్యభగవాను లాంటి దానివమ్మా నువ్వు ఎందుకంటే ఆ సూర్యంలో ఉండే తేజస్సే కదా భగవంతుడు జగద్ అజ్ఞాన తమోపకార హరణి తరణి జ్ఞాన ప్రభాధారిణి జ్ఞానం అనేటువంటి కాంతిని ధరించిన దానవమ్మ భగవన్ మానసహారిణి అమ్మవారి శక్తి స్వరూపిణి జగన్మాయ జగన్మాత జగన్మాయ తేడా లేదు అందుకని భగవంతుని యొక్క మనస్సును హరించి ఈ సృష్టి నిర్మాణం చేసింది ఆవిడ అందుకే సదాశివుడు వెనకాల శయనించి ఉంటాడు లలితాదేవి ఇలా పాదం మీద పాదం వేసుకుని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నట్టుగా ఉంటాడు శ్రీమాత సృష్టికర్త మాత శ్రీ మహారాజ్ని పరిపాలించేది విష్ణుస్వరూపిణి శ్రీమత్ సింహాసనేశ్వరి చివరికి సంహారము చేసేది ఈ మూడు నామాల్లోనే సృష్టి స్థితి లయము ఉన్నాయి మొదటి మూడింటి ఈ మూడు ఆవిడే ఆ రకంగా ఆ సృష్టికి ఉన్ముఖం చేయడం కోసం భగవంతుడు మనసు హరించింది ఆవిడ ఒకటే రెండుగా మారింది సృష్టికి మూలం శ్రీచక్రం మధ్యలో ఉండే మూల బిందువు అది త్రిభుజాకారం అయింది అదే ప్రకృతి పురుషుడు కామేశ్వరి కామేశ్వరుడు ఇక అక్కడి నుంచే అన్నీ ఏర్పడ్డాయి ఇక ఆ తర్వాత నవావరణ చక్రం అనేక కోణాలు త్రిభుజాలు మళ్ళీ దాన్ని వృత్తత్రయం చ ధరణి సదనత్రయం చ మూడు రకాల వృత్తాలు మళ్ళీ చతురస్రాకారాలు ఇక ఇదంతా వ్యాప్తి అందుకే ఒకటి రెండై రెండు అనేకమైంది అందుకే సంస్కృత భాషలో మీకు ఏకవచనం బహువచనం మధ్యలో ద్వివచనం ఉంటుంది ఆ ద్వివచనం ఉండడం భౌతికంగా చూస్తే ఇద్దరు విద్యార్థులను కూర్చోబెట్టి పాఠం చెప్పేవారు అందుకని వారిద్దరిని సంబోధించడానికి ఒక మాట ఉండాలి కాబట్టి ద్వివచనం ఏర్పడింది భౌతికంగా అంతే
ఆధ్యాత్మిక సృష్టి ముందు ఒకటిగా ఉన్నది రెండైన తర్వాత అనేకమైంది ఒకటి ఉన్నట్టుండి అనేకం కాదు అలా కాదు మనకి లోకంలో కూడా మనకు తెలుసు ఒకరుగాను వ్యక్తి ముందు ఇద్దరయ్యాక భార్యాభర్తలయ్యాక ఇద్దరు అనేకం అవుతారు ఆ భార్యాభర్తలకు 10 మంది సంతానం కలుగుతారు కానీ ఒకరు కాకుండా ఒకరు ఇద్దరు కాకుండా ఒకరే అనేకం కాలేరు సృష్టి అంతే అది తెలియజేయడం కోసమే సంస్కృతంలో ద్వివచనం ఏర్పడింది ఇంకా ఏ భాషలో లేదండి ద్వివచనం సంస్కృతం తప్ప ఆశ్చర్యం కదా తాత్విక భాష దేవ భాష అన్నానికి ఇలాంటి ఉదాహరణలు నేను ఉన్నాయి ముందు ఏకవచనం తర్వాత ద్వివచనం ఏర్పడి బహువచనం ఏమిటి ఏకంగా బహువచనం ఏర్పడొచ్చే ద్వి అయితే గాని బహు కుదరదు ఏకకణ జీవి ద్వికణ జీవి అయ్యాక బహుకణ జీవుడు శాస్త్రం ప్రకారం కూడా అందుకే ద్వివచనం ఆ ద్వివచనమే ప్రకృతి పురుషులు కామేశ్వరే కామేశ్వరులు దానికే మళ్ళీ విడిగా అయ్యాక భగవన్ మానస హారిణి ఆ మనస్సును హరించింది సుఖ విరాట్ భాష సుధాసారణి పడుకున్న మనిషి కలగంటున్నాడు కలగంటున్నది మనస్సు ఆ మనస్సు పడుకున్న మనిషిని హరించింది కాబట్టి అంతసేపు ఆయన అందులో లేనమయ్యాడు పడుకున్నాననే విషయం మర్చిపోయాడు మళ్ళీ కలాగిపోయాక పడుకున్నాను కలగన్నాననే విషయం తెలుస్తుంది అది సృష్టి అంచేది సృష్టి కళ బ్రహ్మ సత్యం జగన్ విద్య కంగారు పడక్కలేదు ఎప్పుడు ఏమి మనసుకు ఆందోళన కలిగిన బ్రహ్మ సత్యం జగన్ విద్య అని భావన చేయగలిగితే సుఖంగా ఉంటుంది పోతుంది ఏదో ఒకటి అవుతుంది ఏమిటి దీనికి సుఖ విరాట్ భాష సుధాసారణి దీన్ని తెలుసుకోవడానికే ఉగాది నాడు మనకి పద్యక విషయం మేడం భాష సుధాసారణి అమృత ప్రవాహం లాంటి కవిత్వం నగరాజాన్వయ శుక్తి ముక్త తరుణి నగరాజు అయినటువంటి హిమవత్ పర్వతరాజుకు నువ్వు జన్మించావమ్మా ఆయన శుక్తి ముత్యపు చెప్పైతే నువ్వు అందులో పుట్టిన ముత్యం లాంటిది అని నగరాజాన్వయ శుక్తి ముక్త తరుణి నారాయణి బ్రహ్మ అనిస్తే మనకి పంచాంగంలో ఫలాల గురించి పంటల గురించి రకరకాల విశేషాల గురించి ఆందోళన ఉండదు దుర్ముఖి ఉగాది గురించి ప్రత్యేకంగా ఒక్క మాట పేరు వినగానే చాలామంది భయపడతారు కానీ సంస్కృతంలో దుర్ముఖ శబ్దానికి చెడ్డ ముఖం అని అర్థం కాదు అన్ని సందర్భాల్లోనూ ఆ అర్థం చెప్పకూడదు ఊరికే మామూలుగా వాడుక కోసం ఉన్నప్పటికీ దుర్యోధనుడు దుశ్శాసనుడు అన్నప్పుడు కొంతమంది పొరపాటుగా ఎలాగ మాట్లాడతారు ఏ తండ్రైనా కొడుకు చెడ్డ పేరు పెడతారండి ఎలా ఆలోచిస్తారని అసలు అలాగా పైగా 100 మంది పేర్లు అలాగే ఉన్నాయి అది మరీ అజ్ఞానం చూడండి దుర్రు దృష్టితో ఉండే పేర్లు 5 8 ఉన్నాయి అన్నీ అలా లేవు 7 8 ఉంటే మొత్తం అన్నీ అండవే 90% లేవే పైగా దుర్యోధనుడు అంటే దుష్కరం యోధనం యస్య సహా అటువంటి యుద్ధ ఉపాయాలు మరెవరికీ తెలియవు అందుకని పెట్టారు దుశ్శాసనుడు దుష్కరం శాసనం యస్య సహా ఆయన శాసనం చేస్తే ఎవరు ఉల్లంఘించడానికి వీల్లేదు అలా ఉండాలని పెట్టాడు వాడు వేరేలా ఉంటే వేరే విషయం అది తండ్రి అందుకోసమే పెడతారు పేర్లు అందుకని ఎవరికైనా మనకు ఎవరికైనా దుర్మార్గ శర్మ దౌర్జన్య రెడ్డి అని పెడతారా ఎందుకు పెడతారండి నిజంగా దౌర్జన్యాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఈ పేరుని పెట్టరు దాని అర్థం అలాగే దుర్ముఖం అంటే కూడా దుర్లభం ముఖం అస్మిన్ వత్సరే అంటే దుర్నిరీక్షమైనటువంటి తేజస్సుని చేరుకోవడానికి ధ్యానించడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైంది దుర్లభమైన ముఖం అంటే భగవంతుని ముఖం అంతేగాని దుర్ముఖం కాదు ఆ సాధన చేయడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైంది దుర్ముఖి పేరు చెప్పగానే ఓ పద్యంలో పెట్టేద్దాం సుఖంగా ఉంటుంది దుర్ముఖి పేరు చెప్పగానే దుశ్శకునములను హజేసి ఏ కర్మఫలములెట్లు పలు కష్టములను గలిగించునోయటంచు ఏ కర్మఫలములెట్లు పలు కష్టములను గలిగించునోయటంచు ఓర్మిని వీడబోకుడు దుర్ముఖి పేరు చెప్పగానే దుశ్శకునములను హజేసి ఏ కర్మఫలములెట్లు పలు కష్టములను గలిగించునోయటంచు ఓర్మిని వీడబోకుడు మహోన్నత తేజము దుర్నిరీక్ష్యము మహోన్నత తేజము దుర్నిరీక్ష్యము అంతర్ముఖులైన వారలకు దర్శనమిచ్చడి వత్సరం ఇది అంతర్ముఖులైన వారలకు దర్శనమిచ్చడి వత్సరం ఇదే ఆశువుగా బ్రహ్మాండంగా అందుకోండి పద్యాన్ని చెప్పడానికి నే కష్టపడాలి వినడానికి మీకే ఆశువు అంటే ఇది దుర్ముఖి అని పేరు చెప్పగానే మనం ఏదో దుర్ముఖం కదా అని ఇంకా దుశ్శకునాలు దుష్ట ఫలితాలు ఏమైపోతుందండి ఏమైనా గొడవలు అయిపోతాయా మీరు ఆలోచించండి మన్మథ నామ సంవత్సరం వెళ్ళిపోయింది ఏ మన్మథ భావాలు విపరీతంగా విజృంభించాయని ఏమైనా చెప్పగలరా అంతకుముందు లేవా
రక్తాని రక్తాక్షేన ఓ సంవత్సరం వెనక ఎప్పుడో వెళ్ళింది ఎప్పుడో నెత్తురు ఏరులే ప్రవహించిందా ఏం లేదు అంత కంగారు పడిపోకలేదు దుందుభి అని వెళ్ళింది మొన్న ఎప్పుడో విజయ దుందుభులు ఏం ఓడించారు అప్పుడు రకరకాల క్రికెట్ సహా అన్నింటిలో ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి పేరును బట్టి ఎప్పుడూ కంగారు పడకూడదు అందుకే సరదాగా అంటూ ఉంటారు నేములో నేమున్నది అంటారు నేములో నేమున్నది నేములో నేమే లేదు నేములో నేమే ఉందంతే దుర్లభమైనటువంటి దుర్నిరీక్షమైన ముఖం కలిగిన భగవత్ తేజస్సుని అందుకోవడానికి ఇది చాలా అనువైన సంవత్సరం మనం కష్టమైన తపస్సు చేయాలి ఇంద్రియ నిగ్రహాన్ని పొందాలి అప్పుడు శుభ ఫలితాలు వస్తాయి అందుకే భక్తి టీవీ వారు ప్రత్యేకంగా మంచి పరిశోధన చేసిన విద్వాంసుల చేత చేయించి మంచి పంచాంగాన్ని వేశారు బ్రహ్మాండంగా నాకు విశేషంగా అందులో నచ్చింది ఏమిటంటే మహిళలకు ప్రత్యేకంగా రైతులకు ప్రత్యేకంగా రాశారు మహిళా పంచాంగం రైతుల పంచాంగం అని సరే ఈ సంవత్సరం మహిళల సంవత్సరం అంట ఏమిటో ఏమిటో మేము పెళ్ళిళ్ళు చేసుకున్నప్పటి నుంచి అలాగే అనిపిస్తుంది అనుకోండి అది వేరే విషయం కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా అందులో ఏ దానికి ఏపీ వాళ్ళు కంగారు పడకల ఏపీ అంటేనే ఆడపెత్తనం గొడవ ఏముంది అంటే ఈసారి తెలంగాణలో కూడా ఆడపెత్తనమే ఏం పర్వాలేదు చండీయాగం జరిగింది చండీయాగం అంటే ఆడపెత్తనమే ఏం పర్వాలేదు అమ్మవారి పెత్తనం చాలా మంచిది పెత్తనం ఎవరిదనే సమస్య కాదండి మీరు జరిగిందా లేదా అంతే ఆలోచించాలి మనం ప్రత్యేకించి మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు రాజకీయాల్లో కూడా చాలా గొప్ప విజయాలు సాధిస్తారు అనడంతో పాటుగా గొప్ప విషయం ఏమిటంటే ఈ సంవత్సరం భక్తి టీవీ పంచాంగంలో చెప్పింది నాకు చాలా ఆనందం కలిగించింది మహిళలు ఈ సంవత్సరం బంగారం కంటే కూడా భగవంతుడికి ప్రాధాన్యం ఇస్తారు అన్నారు ఇంతకంటే కావలసింది ఏమి బంగారం కంటే భగవంతుడికి ప్రాధాన్యం ఇస్తారు బంగారాలు కూర నిల్వ చేసుకోవడం ఆభరణాలు ధరించడం ఏదో గొప్పలు చెప్పుకోవడం వీటికంటే ఆధ్యాత్మిక భావాలకి ప్రాధాన్యం ఇస్తారు మహిళలు నిజంగా భక్తికి ఆధ్యాత్మికతకి ప్రాధాన్యం ఇస్తే ఆ మహిళల చేతుల్లో పెరిగిన పిల్లలందరూ అలా ఉంటారు ఇంద్రియ నిగ్రహంతో ఆధ్యాత్మిక భావాలతో దేశం అంతా బాగుంటుందని వేరే చెప్పక్కల ఒక స్త్రీ చదువుకుంటే కుటుంబం అంతా చదువుకున్నట్టే అన్నారు మరి ఒక స్త్రీ ఒకవేళ తప్పుదారి పడితే కుటుంబం అంతా తప్పుదారి పట్టినట్టే అది కూడా మనం అంగీకరించాలి అంటే స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఈ సంవత్సరం వారికి ఆ ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తుంది మహిళల పేరు మీద చేసేటువంటి వ్యాపారాలు అన్నీ బాగుంటాయని చెప్పారు అలాగే రైతులకు కూడా ధైర్యం కలిగించేటువంటి మాటలు చాలా ఉన్నాయి కంగారు పడక్కర్లేదు సరే ఎండలు తీవ్రంగా ఉంటాయని పంచాంగంలో చెప్పేదేమిటి మనకే తెలుసు మనం పర్యావరణాన్ని ఇంత రకాలుగా రకరకాలుగా చేసేసిన తర్వాత తీవ్రంగా ఉండకపోతే చల్లగా ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ జాగ్రత్తలు మనం తీసుకోవాలి రాబోయే కృష్ణ పుష్కరాల సందర్భంగా కూడా ఒక్క మాట మళ్ళీ నేను గోదావరి పుష్కరాలప్పుడు ముందు జాగ్రత్తగా చెప్పిన దాన్నే చెబుతున్నా ఎటువంటి పొరపాట్లు దుర్ఘటనలు జరగకుండా చాలా పరిమితిని పాటించాలి క్రమశిక్షణను పాటించాలి అక్కడికి వెళ్ళి మునిగేయడమే ప్రధానమని అనుకోవద్దు కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఎక్కడ స్నానం చేసినా కృష్ణానదులు చేసినట్టే విజయవాడ దగ్గరే చెయ్యాలని ఏమీ లేదు గోదావరి అప్పుడు కూడా నేను మొదటి నుంచి ఇదే చెబుతున్నాను దాన్ని అశ్రద్ధ చేయడం వల్ల ఊరికే ఇక్కడే మునగండి ఈ రోజు ఏ మునగండి ఈ ముహూర్తం వేయడం వల్ల ఎన్ని ప్రమాదాలు జరిగాయో మనం చూసాం అంతే ఇప్పుడైనా మనం కాస్త చెంపలేసుకుని దుర్ఘటనలకు అవకాశం ఇవ్వకుండా మహాబలేశ్వరం నుంచి బంగాళాఖాతంలో కలిసే వరకు విశాలమైనటువంటి కృష్ణానది విస్తీర్ణంగా ప్రవహిస్తూనే ఉంది కాబట్టి ఎక్కడ హాయిగా కుటుంబ సభ్యులతో సహా వెళ్ళి ఆనందంగా స్నానం చేయడానికి వీలుగా ఉంటుందో అక్కడే చెయ్యాలి అక్కడ కాస్త సావకాశంగా కూడా చేయొచ్చు కాస్త మంత్రజపం చేసుకోవచ్చు ప్రశాంతంగా అక్కడ కూర్చోవచ్చు అన్నీ బాగుంటాయి అంచేత ఈ ప్రదేశాలు తీర్థాలు వాటి ప్రాధాన్యాల గురించి కాకుండా శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనస్సును మించిన తీర్థం లేదు అని గ్రహించగలిగితే ఉగాదికి అది గొప్ప సందేశం ఉగాదికి సంబంధించి మూడు పకారాలు చాలా ముఖ్యం పచ్చడి పంచాంగం పద్యం ఈ మూడు ఏమిటి పచ్చడి ప్రత్యేకత తీపి కారం చేదు వగరు ఉప్పు పులుపు ఆరు రుచుల పచ్చడి చేస్తారు గమనించండి ఈ పచ్చడి అన్నంలో తినేది కాదు దీన్ని కలుపుకోరు కేవలం ఊరికే సేవిస్తారు ఇది మళ్ళీ దైవప్రసాదం కూడా కాదు ఉగాదికి దేవుడు లేడు కాలపురుషుడు ఊరికే కొత్త సంవత్సరం అని ఆనందంతో చేసుకునే పండుగ దానికి దేవుడు లేడు అలాగని దేవుడి గుళ్ళోకి వెళ్లకుండా ఉండవు మామూలుగా వెళ్ళిన వాడు కూడా ఉగాది నాడు గుళ్ళో కడతాడు ఎందుకంటే సంవత్సరం మొదటి రోజు అంటే అందరు దేవుళ్ళు దీనికి దేవతలే ఈ పచ్చడి ప్రత్యేకత ఏమిటంటే ఈ రకరకాల రుచుల సమ్మేళనంగా నీ జీవితం సాగాలి
దీనికి భౌతికంగా ముందు అర్థం ఈ ఆరు రుచులు రోజు మన మన భోజనంలో ఉండేలా చూసుకోవాలి ఆరోగ్యం బాగుండు తీపి ఉండాలి మనం రోజు చేసే భోజనంలో ఏదో ఒక తీపి పదార్థం లేకపోతే వెల్లం ముక్క అలాగే కారం అసలు నేను కారం పడదు తినలేను అనుకోవద్దు కొద్దిగా తినాలి లేకపోతే దాని వల్ల అందవలసిన పోషక సామగ్రి అందదు కారం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అలాగే కంట్రోల్ పెట్టుకుంటాం అంటే అలాగా తీపి కారం చేదు వగరు చేదు జీవితంలో చేదు భరించాలంటే కాస్త వేపు చేదు కాకరకాయ చేదు ఇంగువ చేదు ఆవాల చేదు మెంతుల చేదు భరించాలండి దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్యానికి అది అవసరం కరకాయ చేదే మనకి అది పెట్టుకోకపోతే దగ్గు తగ్గదు చేదంటే అలాగా చేదు పనిచేస్తుంది అనమాట అలాగే వగరు మామిడి లేత మామిడి పిందెలు ఒకరే కానీ ఎంత సరదాగా ఉంటాయి జీవితంలో కొన్ని ఒకరు ఒకరుగా ఉంటాయి ఆ రోజు తినే వాటిలో ఆ ఒకరు కూడా ఒక వెలక్కాయ ఒకరే వెలకపచ్చడి ఒకరు ఒక తినాలి అప్పుడప్పుడు తినాలి రోజు కాదు అది భోజనంలో ఈ ఆరు ఉండేలా చూసుకోవాలి అలాగే ఉప్పు ఉప్పు లేకుండా అసలు కూర కుదరదు ఉప్పు ఎక్కువ వాడతారు చెప్పక్కల అనవసర ప్రచారం అది ఎవరు ఎక్కువ వాడరు ఉప్పు ఎక్కువైతే తినలేము అసలు ఎక్కువ వాడద్దనే ప్రచారం వల్ల ఏమవుతుంది అసలు వాడడం మానేస్తున్నారు దానివల్ల వెరినీరసాలు వస్తాయి ప్రతి దాంట్లో ఉప్పేసుకోవాల్సింది అది చిటికెడు కొద్దిగా గ్రాముల లెక్కల్లోకి క్యాలరీ లెక్కల్లోకి వెళ్ళకూడదు ఈ పనికిమైన లెక్కలు వేయడం వల్ల అంతా నిర్వీర్యమైపోతుంది జాతి దీన్ని తింటే ఎన్ని క్యాలరీలు దీన్ని తింటే ఎన్ని గ్రాములు గ్రాములు క్యాలరీలు లెక్కలేస్తే అనవసర ఆందోళన వస్తుందండి ఇది కొద్దిగా చాలా కొద్ది ఎంతో అందరికీ తెలుసు వేసుకునే వాళ్ళకి ముఖ్యంగా వంట చేసే ఆడవాళ్ళకి బాగా తెలుసు వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు ఆ విషయం అలాగే పులుపు చింతపండు ఎందుకంటే అరగని పదార్థాన్ని కూడా చింతపండు అరిగేలా చేస్తుంది ప్రధానంగా ఈ మైదాపిండి లాంటివి గోడలకు పట్టుకుంటే కొన్ని జిగురు జిగురుగా ఉండే పదార్థాలు కొన్ని ఈ అన్నవాహికల గొట్టాల గోడలకు పట్టుకుంటాయి లోపలికి వెళ్ళవు అలాగే పట్టుకుంటాయి దాని మీద మళ్ళీ దాని తర్వాత వెళ్ళవలసిన పదార్థం ఆ జిగురు కారణంగా పట్టుకుని ఉండిపోతుంది అన్నకు అరక్కపోవడం కడుపు నొప్పి రావడం అంటే అదే అందుకే మనకి చింతపండు పచ్చడి అల్లం పచ్చడి దోసకాయ పచ్చడి ఏ పచ్చడి చేసినా చింతపండు వేస్తారు పులుసులు చింతపండు వేస్తారు ముఖ్యంగా సాంబార్ వ్యవహారాలు వచ్చాక చింతపండు తగ్గించారు కానీ పులుసు అంటే దాని పేరే పులుసు పులిసింది పులుపుగా ఉండి పొల్లగా ఉండేదని అర్థం ఖచ్చితంగా చింతపండు వేస్తారు ఆ పులుపు ఎప్పుడు ఈ గోడలకు పట్టుకున్న జిగురు పదార్థాలను లాగేసి శుభ్రంగా సాఫీగా అన్ని అన్నవాహికల్లోంచి వెళ్ళేలా చేసి అన్నం అరిగేలా చేస్తుంది అంచేత ఆరు రోజు ఉండాలంటే ఏం చేయాలి ఏదో ఒక రకంగా కాకరకాయ కూర చేదు బెల్లం పెట్టి కూర చేస్తే బెల్లం ఇలాంటి వాటితో పాటుగా చారు కనుక రోజు కనుక మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఖచ్చితంగా చారు మనం అన్నంలో వేసుకుని కొద్దిగా వేడి చారు వేడన్నం కాస్త ఒక్క బొట్టు నెయ్యి వేసుకుని తినగలిగితే ఎటువంటి అజీర్ణపు దోషాలు ఉండబడి చారులో ఆరు ఉన్న తీపి ఉంది బెల్లం వేస్తారు కారం ఉంది మిరపకాయ వేస్తారు చేదు ఉంది ఇంగువ ఆవాలు వేస్తారు వగరు ఉంది జీలకర్ర వేస్తారు ఉప్పు ఉంది ఉప్పు వేస్తారు పులుపు ఉంది చింతపండు వేస్తారు చారులో ఆరు ఉన్నాయి ఈ షడ్రసోపేతమైన భోజనం ప్రతిరోజు చెయ్యాలి అందుకోసం ఉగాది ప్రారంభం నాడు పెట్టారు అంతేగాని ఇది అన్నంలో కలుపుకునే ఆదరవు కాదు ఉండ్రాళ్ళు మనం అన్నంలో పలాహారం కింద తింటాం అన్నంలో కూడా తింటాం మరే దేవుడి ప్రసాదమైనా అన్నంలో కలుపుకుని తినే అవకాశం విడిగా సేవించే అవకాశం ఉంది కానీ ఈ పచ్చడి కేవలం ఉదయాన్నే అది కూడా మధ్యాహ్నం రాత్రి అన్న ఉదయాన్నే ముందు ఆ పచ్చడి తిన్నాక వేరే తినట ఈ విచిత్ర సమ్మేళనంలో విషయం ఏంటంటే మానసికంగా కూడా జీవితంలో మనం చేదు అంటే దుఃఖం అండి ఈ చేదు మెంతులు కానీ ఆవాలు కానీ ఇంగువ కానీ విడిగా మనం తిన్నామంటే 24 గంటలు వాసన పోదు అసలు ఇంగువ అయితే జీవితాంతం పోదు ఇంగువ కట్టిన గుడ్డ అంటారు ఆ గుడ్డ కూడా వాసన వస్తూనే ఉంటుంది ఉతికినా సరే మరి జీవితంలో దుఃఖాలు చేదు ఇంగువ ఆవాలు లాంటివే అవి విడిగా అనుభవించాలంటే కష్టం దాన్ని రసమయం చేసుకోగలిగితే మనం ఆస్వాదించగలుగుతాం ఉదాహరణ ఒకటే నీకు అభిమన్యుడు చనిపోయిన దుఃఖం ఉంటుంది కురుక్షేత్ర నాటకంలో ధర్మరాజు పాత్ర ఉంటే ఒకడు ఉంటే ఎవరో వచ్చి చెబుతూ ఉంటారు ధర్మరాజు చాలా బాధపడతారు మనందరికీ పెళ్ళాడిపోయాడు అనిపిస్తుంది ఆ సమయంలో భటుడు మాట్లాడే వచనం అద్భుతమైన వచనం మనం భారతంలో కూడా చెప్పుకున్నాం దాన్ని మొత్తం కంఠస్థం చేసి ఆ వచనం చదవగానే మా చిన్నతనంలో చూసేవాళ్ళం మెచ్చుకుని వెంటనే ఒక 100 రూపాయలు చదివించి మళ్ళీ చదవమనేవారు అభిమన్యుడు చనిపోయేవాడు దుఃఖపడుతున్నాడు వీళ్ళు మళ్ళీ చదవమన్నాం ఏంటండి మథుందాసులో దుఃఖపడుతుంటాయి ఎవరన్నా కొడుకు పోయి ఏడుస్తుంటే మళ్ళీ ఏడవడం బాగుందంటావా ఏడుస్తారా అంటే దుఃఖాన్ని అక్కడ కరుణ రసం చేశాం వచనం ద్వారా చంద్రమతి కొడుకు పోయి బాధపడుతుంది లోకితాసుడు
రోహితాసుడు గురించి. ఆవిడ పద్యం పాడగానే 100 రూపాయలు చదివించి మళ్ళీ పాడమంటారు. అదేమిటిది, కొడుకు పోయి బాధపడుతుంటే మళ్ళీ 100 రూపాయలు ఇవ్వడం ఏంటండి? కొడుకు పోయిన వాడు ఎవరైనా 100 రూపాయలు తీసుకుంటారా? పాడమంటే పాడతారా? కానీ కరుణరసం చేసామను కానీ రసాస్వాదనం చేసాం. అక్కడ చంద్రమతి, లోహితుడు, మరణము, ఆ పాత్రలు అన్నీ పోయి కేవలం దుఃఖాన్ని ఆస్వాదించడం అనే రసస్వరూపం ఒకటే మిగిలింది. రసో వై సహ రసగృహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. రసమే పరమాత్మస్వరూపం. ఆ రసాన్ని పొందగలిగిన వాడు ఆనందీ భవతి అన్నారు. అంచేతను అన్ని రసాలని మనం ఆస్వాదించాలంటే ఇదిగో పద్య కవి సమ్మేళనం వినాలి. వచన కవిత్వమైనా పర్వాలి, పద్య కవిత్వం శ్రేష్టం. ఎందుకంటే పద్యాల్లో నవరసాలు గుప్పించే అవకాశాలు ఉన్నాయి. వచన కవిత్వం వచ్చాక అవి తగ్గాయి. అసలు నవరసాలు పక్కన ఏ రసం ఉందో అర్థం కావట్లేదు. అందులో 3 లైన్లు 2 లైన్లు రాయడం వచ్చాక ఒకటే రసం ఉంటుంది, నేరసం అని. అంచేత పద్య కవి సమ్మేళనం చదివి అప్పటికే నవరసాల పద్యాలు చదివించాలి. ఎంతసేపు ఉగాది నువ్వు రా, నీకు స్వాగతం, నువ్వు గాదిలా ఉన్నావు, నువ్వు జగాది అని ఊరికే ప్రాస మాటలు మాట్లాడటం కాదు. శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం అని ఉండాలి. అలాంటి నవరస భరిత కవి సమ్మేళనం పద్యం మన జీవితానికి ఉత్తేజాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది, అనుకూల దృక్పథాన్ని ఏర్పాటు చేస్తుంది, వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుతుంది, సంభాషణ నైపుణ్యాన్ని అలవాటు చేస్తుంది, నాయకత్వ లక్షణాలతో తీర్చిదిద్దుతుంది. అటువంటి పద్య కవి సమ్మేళనం పెట్టుకోవాలి. ఇక పంచాంగం, ఇదివరకే మనం చెప్పుకున్నాం భక్తి టీవీ వారి పంచాంగం గురించి. పంచాంగం మన ఆందోళనల్ని పారద్రోడి భవిష్యత్ నిర్ణయాలు తీసుకుందుకు అవసరమైన ధైర్యాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం ఏదో ఆదాయం తక్కువ, ఏమి ఎక్కువ, మంచిది కొత్తగా ఏమీ ఖర్చు పెట్టకండి, ఉన్న ఖర్చులు తగ్గించుకుందాం. లేదు ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువ, మంచిది, వ్యాపారం చేయడానికి బాగుందన్నమాట. భార్యాభర్త కూర్చుని పెద్దవాళ్ళ సలహాలతో మంచి ప్రణాళిక వేసుకుందుకు పంచాంగం చాలా బాగుంటుంది. అందుకే ఉగాది నాడు తప్పనిసరిగా పంచాంగం వినాలి, తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇక మళ్ళీ రోజల్లా చూస్తూ కూర్చోకూడదు. ఈరోజు ఎలా ఉంది, ఆ రోజు ఎలా ఉంది, వద్దు. దానికి అనుకూలంగానే ఒక పద్యం చెప్పి నేను సెలవు తీసుకుంటాను. రోజు చూడడం ఎలాంటిది అంటే దినదినము అందోళనతో దినఫలములు చూచుకుంచు తిప్పలు పడుచు. దినదినము అందోళనతో దినఫలములు చూచుకుంచు తిప్పలు పడుచు. దినకరతాటంకి నిజవు నినుగొల్వని నరుడు నిత్య నిర్భాగ్యుడుగా. దినకర తాటంకిని, తాటంక యుగళీభూత తపనోడుపమండల. ఒక చివికమ్మగా సూర్యమండలం, ఒక చివికమ్మగా చంద్రమండలం ఉంది లలితాదేవికి. ఆవిడ్ని భక్తితో ఆరాధించే వాళ్ళు ఎవరు? జాతకాల గురించి భయపడక్కల. నవగ్రహాలన్నీ సూర్యచంద్రుల అధీనంలో ఉంటాయి, సూర్యచంద్రుడు ఆవిడ అధీనంలో ఉన్నారు. ఇంకా దేనికి భయపడాలి? భగవద్భక్తిని మన మనస్సులో నిరంతరం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః నమః శివాయ నమః శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ ఈ మనస్సులో నిరంతర జపాన్ని కనుక మానకుండా ఉంటే జాతకం ఎలా ఉన్నా కూడా భగవంతుడు చూసుకుంటాడు. అయినా ఉగాది నాడు ఒక్కసారి చూసుకుంటే పురుష ప్రయత్నంగా మన జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు. అలాగ పచ్చడి ప్రాధాన్యం, పంచాంగం ప్రాధాన్యం, పద్యం ప్రాధాన్యం మూడు గ్రహించి దుర్ముఖనామ సంవత్సరాన్ని అందరం కూడా సుముఖనామ సంవత్సరంగా చేసుకుందాం. మనం చెప్పుకుంటున్న విష్ణు సహస్రనామాల్లో సుముఖ అనేది ఒకటి. అన్నిటికీ సుముఖంగా ఉందాం, అన్నిటికీ భగవంతుని నమ్ముకుందాం, మన ప్రయత్నాలన్నీ మనం చేద్దాం. అటువంటి ఉత్తేజాన్ని వికాసాన్ని ఇవ్వడానికి ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. Thank you.